హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ ఓట్స్ ఉప్మా విత్ ఎగ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పాన్ తీసుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్మాలో మనకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. నేను క్యారెట్స్, బీన్స్ వేస్తున్నాను. ముందుగా సన్నగా కట్ చేసిన క్యారెట్స్ వేసుకోవాలి. క్యారెట్స్ కొంచెం కుక్ అయిన తర్వాత బీన్స్ వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు, గరం మసాలా వేసుకోవాలి. స్పైసీగా కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి కాసేపు వెజిటబుల్స్ని కుక్ చేసుకుందాము. ఇలా కుక్ అయిన వెజిటబుల్స్లో ఓట్స్ వేసుకోవాలి. ఓట్స్ని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాల వరకు ఓట్స్ని కూడా కుక్ చేసుకుందాము. ఇప్పుడు మూత తీసి 2 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ని ఓట్స్లో బాగా మిక్స్ చేసుకొని ఉప్మా పొడి పొడిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చివరిగా మీకు నచ్చితే కొత్తిమీర, లెమన్ కూడా వేసుకోవచ్చు. ఇదండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ, ఓట్స్ ఉప్మా విత్ ఎగ్స్. వెయిట్ లాస్కి ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.